హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు మంత్లీ 5 లాక్స్ రూపీస్ నుంచి 10 లాక్స్ రూపీస్ వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో డైలీ మీరు 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది తెలుసుకుంటారు. అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ బిజినెస్ ఏంటి అంటే పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట. సో ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలాంటి మిషనరీస్ కావాలి, అలాగే మిషనరీస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మిషన్ కెపాసిటీ ఎంత, మిషన్ రన్నింగ్కు అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత, మిషన్ డెలివరీకి జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ ఏమైనా అడిషనల్గా పడుతుందా, అలాగే మిషన్ కెపాసిటీ ఎన్ని లీటర్లు, మిషన్ ఎలా పనిచేస్తుంది, డీసీతోనా కరెంట్తోనా, మిషన్ వారంటీ గ్యారంటీ ఎలా ఉంటుంది, స్పేర్స్ మీ దగ్గరనే దొరుకుతాయా, మిషన్ ఎలా పనిచేస్తుంది, డెమో ఎలా ప్రొవైడ్ చేస్తారు, మిషన్ ప్యాకింగ్ వెయిట్ ఎంత ఉంటుంది, విత్ ప్యాక్తో అయితే ఎంత, వితౌట్ ప్యాక్తో అయితే ఎలా ఉంటుంది, ఇక పూర్తిగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మొట్టమొదటగా మనకి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటో చూద్దాము. ఒకటి వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట, రెండవది సీలింగ్ మిషన్, మూడవది వచ్చేసి మనకి ఎంఆర్పి ప్రైస్ మెన్షన్ చేసేటటువంటి మిషన్ కావాల్సి వస్తుంది, ఇక ఫైనల్గా మిక్సర్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రా మెటీరియల్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా కావాల్సినవి పౌచెస్ అనేటివి కావాల్సి వస్తాయి, అలాగే ఫ్లేవర్స్ కావాల్సి వస్తాయి. ఇక మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత కస్టమర్స్కి డెలివరీ చేయడానికి ప్యాకింగ్ ఐటమ్స్ అనేటివి కావాల్సి వస్తాయి. పౌచెస్ ప్రైజెస్ ఒకసారి మనం చూద్దాము. 50 ml పౌచ్ వచ్చేసి మనకి 70 paise నుంచి 1 rupees వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలాగే 100 ml వచ్చేసి 120 paise నుంచి 2 rupees మధ్యలో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. 200 ml మనకి విత్ క్యాప్తో వితౌట్ క్యాప్తో వస్తాయి. విత్ క్యాప్తో ఉండేది మనకి 4 rupees 50 paise నుంచి 6 rupees 50 paise వరకు ఉన్నాయి. వితౌట్ క్యాప్ వచ్చేసి మనకి 2 rupees నుంచి 3 rupees వరకు మనకు మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక ఫ్లేవర్స్ విషయానికి వస్తే మన దగ్గర ఓవరాల్గా 30 types ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఎక్కువగా సేల్ అయ్యేటటువంటి ఫ్లేవర్స్ ఏంటంటే మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఇవి ఎక్కువగా మనకి మార్కెట్లో సేల్ అయ్యేటటువంటి ఫ్లేవర్స్ అన్నమాట. ఇక షుగర్, ఈ షుగర్ వచ్చి మీ లోకల్లోనే కేజీ 40 rupees దొరుకుతుంది. నెక్స్ట్ ఫైనల్గా కావాల్సింది వచ్చేసి మినరల్ వాటర్ అన్నమాట. ఈ మినరల్ వాటర్ వచ్చేసి మీ లోకల్లో బల్క్గా పర్చేస్ చేసుకుంటే 20 liters క్యాన్ వచ్చేసి 5 rupees నుంచి 10 rupees మధ్యలో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇంతేకాకుండా విలేజెస్లో సేల్ చేయడానికి చాలా తక్కువ ప్రైస్లో మనకి పెప్సీ ప్యాకింగ్ ఐటమ్స్ అనేటివి ఉంటాయి, అలాగే పౌచెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్కి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక చాలామందికి డౌట్స్ ఏంటంటే మనం పౌచెస్ ఫిల్ అయిన తర్వాత ఎంత ప్రైస్కి రెడీ అవుతాయి, అలాగే వీటిని మార్కెట్లో ఎంతకి సేల్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది. సో 50 ml వచ్చేసి మనకి కూల్ డ్రింక్ ఫిల్ అయిన తర్వాత 1 rupee నుంచి 130 paise మధ్యలో మనకి రెడీ అయిపోతుంది. మనం హోల్సేల్గా 150 paise లేకపోతే 2 rupees సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే రీటైలర్స్ వచ్చేసి 2 rupees నుంచి 3 rupees మధ్యలో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక 100 ml విషయానికి వస్తే మనకి ఫిల్ అయిన తర్వాత 2 rupees నుంచి 250 paise మధ్యలో మనకి రెడీ అయిపోతుంది. దీన్ని హోల్సేల్గా 3 rupees నుంచి 350 paise మధ్యలో సేల్ చేసుకోవచ్చు. రీటైలర్స్ వచ్చేసి 5 rupees నుంచి 6 rupees మధ్యలో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక 200 ml వితౌట్ క్యాప్ మనకు వచ్చేసి 3 rupees నుంచి 350 paise మధ్యలో రెడీ అవుతుంది. దీన్ని హోల్సేల్గా మీరు 4 rupees నుంచి 5 rupees మధ్యలో సేల్ చేసుకోవచ్చు. రీటైలర్స్ వచ్చేసి 5 rupees నుంచి 10 rupees వరకు సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక విత్ క్యాప్తో 200 ml ప్రైస్ వచ్చేసి మనకి 650 paise నుంచి 7 rupees మధ్యలో పడుతుందన్నమాట. దీన్ని హోల్సేల్గా 10 rupees నుంచి 12 rupees మధ్యలో సేల్ చేసుకోవచ్చు. రీటైలర్స్ వచ్చేసి 15 rupees నుంచి 18 rupees మధ్యలో సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రైజెస్ మొత్తం కూడా మీరు మీ లోకల్లో ఉన్నటువంటి మార్కెట్ బట్టి మీరు డిసైడ్ చేసుకొని ఎంఆర్పి మిషన్తో మీరు ప్రైజెస్ అనేది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అదే మిషన్లో మీరు మెన్షన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక ఫ్లేవర్స్ ప్రైజెస్ వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి. అది 190 rupees నుంచి
300 rupees వరకు మనకు ఫ్లేవర్స్ యొక్క ప్రైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఎప్పుడు ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి కస్టమర్స్ కి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేసర్, అలాగే అపోలో, ఇంకా చాలా రకాలైనటువంటి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటిల్ని మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా అందరూ ఆలోచించేది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అనేది ఆలోచిస్తారు. ఇనిషియల్గా అయితే మీరు 25,000 బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 25,000 రూపీస్కి మీకు పౌచ్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అనేది వస్తుంది, సీలింగ్ మిషన్ అనేది వస్తుంది, అడాప్టర్, అలాగే 100 ml పౌచెస్ మీకు 1000 అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒక్క ఫ్లేవర్, అది ఏదైనా కావచ్చు, మ్యాంగో, ఆరెంజ్, లిచ్చి, గోవా, వీటిల్లో ఏదో ఒక ఫ్లేవర్ అనేది, దీంతోపాటు 100 ml 1000 pouches అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ 25,000 రూపీస్కి ప్యాకేజీగా నేను చెప్తున్నాను. అలాగే దీనితో పాటు ఫుడ్ లైసెన్స్, అంటే ఇది వరకు FSSAI లైసెన్స్ అనేది ఉండేది, ఇప్పుడు FOS COS అనే లైసెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ లైసెన్స్ని మేము మా కంపెనీ తరఫున అవైలబిలిటీలో ఉన్నటువంటి ఏజెంట్ ద్వారా అప్లై చేస్తాము. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఆధార్ కార్డ్ 2 sides జెరాక్స్ కాపీ తీసి మీరు దాని మీద సిగ్నేచర్ చేయాలి. అలాగే పాన్ కార్డ్ ఖచ్చితంగా కావాలి, దీన్ని కూడా 2 sides జెరాక్స్ తీసి మీరు సిగ్నేచర్ చేసి స్కానింగ్ చేసి మాకు పంపించాలి. అలాగే ఒరిజినల్స్ని కూడా 2 sides, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రెండు కూడా స్కానింగ్ చేసి మాకు సెండ్ చేయాలి. అలాగే పూర్తి అడ్రస్, జీమెయిల్ ఐడి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి పంపించాలి. అంతేకాకుండా మీరు షాప్కి ఏ నేమ్ డిసైడ్ చేయాలి అని అనుకుంటున్నారు, మీ పర్సనల్ నేమా లేకపోతే షాప్కి ఏదైనా నేమ్ ఉందా, ఇది ప్రొవైడ్ చేయాలి. ఇది ప్రొవైడ్ చేసిన తర్వాత మా ఏజెంట్ ద్వారా మీకు ఆన్లైన్లో కాన్ఫరెన్స్ ద్వారా రిక్వైర్మెంట్స్ అన్నీ అడుగుతాము. అలా అడిగిన తర్వాత మీకు ఒక ఓటీపీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత మీకు FOS COS లైసెన్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. వెంటనే మీకు అప్లై అయినటువంటి స్క్రీన్ షాట్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత 15 days to 30 days లోపల మీకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ లేట్ అయితే మీ లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించాలి. అక్కడ ఎంతవరకు మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేశారు అనేది కనుక్కున్న తర్వాత మీరు ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మా బాధ్యత ఏంటంటే ఏజెంట్ ద్వారా పూర్తిగా అప్లై చేసిస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్తో పాటు మీకు అడిషనల్గా కావాలి అంటే ఒక మిక్సర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మిక్సర్ వచ్చేసి MRP 2,100 rupees నుంచి 3,000 మధ్యలో ఉంటాయి. దీనికి GST అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్గా అవుతుంది. ఇక MRP ప్రింటింగ్ మిషన్ అనమాట, ఇది వచ్చేసి మన దగ్గర అవైలబిలిటీలో ఉండేది 1500 నుంచి 4,000 రూపీస్ వరకు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా అమెజాన్లో పర్చేస్ చేసుకుంటాను అనే పని అయితే 2,800కి మీకు దొరుకుతుంది అనమాట. లేదు మా ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటామంటే స్టీల్తో తయారైనటువంటి MRP బ్యాచ్ ప్రింటింగ్ మిషన్ అనేది మన దగ్గర దొరుకుతుంది. ఇది వచ్చేసి 4,000 రూపీస్ వరకు పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అలాగే GST అనేది అడిషనల్గా ఉంటుంది. సో మీరు మీ ఇష్ట ప్రకారంగా 25,000 ప్యాకేజ్ది పర్చేస్ చేసుకొని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అడిషనల్గా కావాల్సినటువంటి మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోకపోవచ్చు. కాకపోతే మీకు MRP మిషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ బిజినెస్ బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు కావాలి అంటే GST అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు కావాల్సినటువంటి GST లైసెన్స్ మా ఆడిటర్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తాము. దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, అలాగే మీ క్లియర్ అడ్రస్ కావాల్సి వస్తుంది. మీరు ఉంటున్నటువంటి కాంప్లెక్స్, అంటే షాపుకు సంబంధించినటువంటి కరెంట్ బిల్ అనేది కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తే GST కూడా మా ఆడిటర్ ద్వారా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక కూల్ డ్రింక్ని ఎలా మిక్స్ చేయాలనేది ఫార్ములా ఒక్కసారి చూద్దాము. మొట్టమొదటగా నేను మ్యాంగో, లిచ్చి ఎలా మిక్స్ చేయాలి అనేది ఫార్ములా చెప్తాను. మొట్టమొదటగా మ్యాంగో ఎలా మిక్స్ చేయాలంటే ఒక 7 liters బాయిల్డ్ వాటర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ బాయిల్డ్ వాటర్ని అలా తక్కువగా కాకుండా ఎక్కువగా కాకుండా మిడిల్గా హీట్ అనేది చేసుకోవాలి. ఇలా హీట్ అయిన వాటర్లో 8 kg షుగర్ అనేది మిక్స్ చేసిన తర్వాత మేము ప్రొవైడ్ చేసినటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో మ్యాంగో, దీంట్లో లిక్విడ్ వచ్చేసి 500 ml ఉంటుంది, 50 grams వచ్చేసి పౌడర్ ఉంటుంది అనమాట. ఇవి మొత్తం కూడా మిక్స్ అనేది చేసుకోవాలంటే 7 liter వాటర్స్లో 8 kg షుగర్ వేసి
మేము ఇచ్చిన రెండు ఫ్లేవర్లు కూడా దీంట్లో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వడగట్టుకోవాలన్నమాట, ఎటువంటి డస్ట్ అనేది లేకుండా మరొక దాంట్లో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టిన తర్వాత మనము లీటర్స్లో ఎంత ఉంది అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ 10 లీటర్స్ కనుక వస్తే దీనికి 3 టైమ్స్ ఆఫ్ వాటర్ కలపాలి, అంటే 30 లీటర్స్ వాటర్ అనేది మిక్స్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ మెజర్మెంట్ చేస్తే మనకి 12 లీటర్స్ వస్తే ×36 లీటర్స్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. ఇక లిచ్చీ ఫ్లేవర్ ఎలా మిక్స్ చేయాలనేది చూద్దాము. 7 లీటర్ వాటర్, సేమ్ 8 కేజీస్ షుగర్, అలాగే మనం ఇచ్చినటువంటి ఫ్లేవర్ 500 ml లిక్విడ్, అలాగే 50 గ్రామ్స్ పౌడర్ అనేది బాగా మిక్స్ చేసిన తర్వాత వడగట్టుకోవాలి. ఇలా వడగట్టిన తర్వాత ఆ లిక్విడ్ ఎంత ఉంది అనేది మనము మెజర్మెంట్ చేసుకోవాలి. సపోజ్ 10 లీటర్స్ వస్తే దీనికి 3 టైమ్స్ ఆఫ్ వాటర్, అంటే 30 లీటర్స్ వాటర్ అనేది మిక్స్ చేయాలి. ఒకవేళ 12 లీటర్స్ వస్తే 36 లీటర్స్ అనేది అడిషనల్గా మనము యాడ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా కూల్ డ్రింక్ ఫ్లేవర్ని మనము తయారు చేసుకోవాలి. నెక్స్ట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, మాకు డైరెక్ట్గా కంపెనీ నుండి డెలివరీ అయితే ఎలా చేస్తారు, అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా మీకు మహారాష్ట్ర నుంచి డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి టీసీఐ ట్రాన్స్పోర్ట్కి మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ టీసీఐ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీరు తీసుకొని వెళ్లాల్సి వస్తుంది కంపెనీ దగ్గర నుంచి అయితే, లేదా లోకల్లో నవతా ట్రాన్స్పోర్ట్ లేకపోతే విఆర్ఎల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మీరు డైరెక్ట్గా మా దగ్గరకు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే క్యాష్ ఆన్ క్యారీ, అంటే మీరు ఇక్కడే క్యాష్ అనేది పే చేసి డైరెక్ట్గా మిషనరీ అనేది మీతో పాటు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా కంపెనీ నుంచి కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎన్ని రోజులు పడుతుంది అనే విషయానికి వస్తే ఏపీ తెలంగాణకి వచ్చేసి మినిమం 7 డేస్ to 12 డేస్ వరకు ట్రాన్స్పోర్ట్ అనేది పడుతుంది. సో ట్రాన్స్పోర్ట్ వేసిన తర్వాత మీకు ట్రాకింగ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ నెంబర్ ద్వారా మీరు ఎక్కడి వరకు వచ్చింది అనేది మీరు చెక్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అంటే ఒక లొకేషన్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే మినిమం 10 మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. అలా 10 మిషన్స్ మీరు పర్చేస్ చేసుకుంటే టోటల్గా మీ డిస్ట్రిక్ట్లో ఎవరు మిషన్ కావాలన్నా మీరే సేల్ చేయాలి, అలాగే రా మెటీరియల్స్ కూడా టోటల్గా మీ ద్వారానే ప్రొవైడ్ చేయాలి. మాకు మీ జిల్లా నుంచి వచ్చే కాల్స్ ఏవైనా ఉంటే కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాము, మీరే సేల్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి. ఇక చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మేము ఒక డిస్ట్రిక్ట్లో ఒక మిషన్ తీసుకున్నాము, మరెవరికైనా ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగానండి, ఒక మిషన్ పర్చేస్ చేస్తే మాత్రం ఇంకెవరైనా అడిగినా కానీ మీ లోకల్లో మేము సేల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఒకరే కవర్ చేయడం అనేది కష్టం కాబట్టి మీ లొకేషన్లో డిస్ట్రిబ్యూషన్ షిప్ లేకపోతే ఖచ్చితంగా మేము ఎంతమందికైనా సేల్ అనేది చేయడం జరుగుతుంది. ఇక మీరు ఈ బిజినెస్కి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి టోటల్ కూల్ డ్రింక్ షాప్స్ అన్నిటికీ కూడా మన ప్రోడక్ట్ని సేల్ అనేది చేసుకోవచ్చు, అలాగే రీటైల్ షాప్స్లో కూడా మనము సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక కిరాణా షాప్స్లో కొంతమంది ఫ్రిడ్జెస్ పెడుతూ ఉంటారు, ఈ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి సేల్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అంటే ఫ్లేవర్స్ మిక్స్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనేది డౌట్ ఉంటుంది. సో ఈ కూల్ డ్రింక్ మనం మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే అప్రాక్సిమేట్లీగా 3 మంత్స్ వరకు ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ కూల్ డ్రింక్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే 1.5 మంత్ వరకు ఏమీ కాదని కంపెనీ వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక 3 మంత్స్ కంటే ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఒక 50 గ్రామ్స్ పౌడర్ అనేది 48 లీటర్స్లో మిక్స్ చేస్తే 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో అంతేకాకుండా కూల్ డ్రింక్ని మనం ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి, మన బిజినెస్ ఎంత ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే ప్రిజర్వేషన్స్ వాడాల్సిన అవసరం లేదు, ఎక్కువ రోజులు స్టాక్ ఉంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక అందరికీ ఉండే డౌట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. డెమో ఎలాగా అనేది ఆలోచిస్తారు. సపోజ్ మీరు చాలా దూరంలో ఉంటే మాకు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు వీడియో కాల్లో కంప్లీట్ డెమో ఇవ్వడం అనేది జరుగుతుంది, లేదా మా లోకల్ ఆఫీస్లో మీరు విజిట్ చేసి మీరు డెమో అనేది తీసుకొని డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇక పేమెంట్స్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ పే, అలాగే మా కరెంట్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్కైనా కూడా మీరు ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. ఏదైనా కానీ మీరు ఫుల్ పేమెంట్ పే చేసిన తర్వాతనే మీకు
మిషనరీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పౌచెస్ కానీ రా మెటీరియల్స్ ఏదైనా కానీ మీరు ఫుల్ పేమెంట్ అనేది చేస్తేనే మీకు కంపెనీ నుంచి డెలివరీ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక ప్రైజెస్ వేరియేషన్స్ ఎందుకున్నాయి, చాలా తక్కువ ప్రైస్ కూడా మార్కెట్లో దొరుకుతాయి అనే విషయాన్ని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ ప్రైజెస్ ఎందుకు వేరియేషన్స్ ఉంటాయి అంటే, మా కంపెనీలో రెగ్యులర్గా మన మిషనరీ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కంటిన్యూగా మేము స్టాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ జనవరి 10th కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అనేది స్టార్ట్ చేస్తోంది. అంటే పౌచెస్ ఎలా తయారవుతాయి అనేది కంప్లీట్ డెమో నేను మీకు ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను. సో జనవరి ఎండింగ్ లోపల నేను డైరెక్ట్గా మహారాష్ట్రలోని కంపెనీకి విజిట్ చేసి అక్కడ మిషనరీస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, అలాగే పౌచెస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అనేది కంప్లీట్ వీడియోని మీకు డెమోలో ప్రొవైడ్ అనేది చేస్తాను. అందువల్లనే ప్రైజెస్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది డూప్లికేట్ ప్రైజెస్తో కూడా అలాగే డూప్లికేట్ ఐటమ్స్ కూడా సేల్ అనేది చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నేమ్ యూజ్ చేసుకొని చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. సో మీరు దయచేసి స్క్రీన్ మీద కనపడే నెంబర్స్, అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్, అంటే అమౌంట్స్ ట్రాన్స్ఫర్ కానీ కాల్స్ చేయడం కానీ మేము ప్రొవైడ్ చేసిన నెంబర్స్కి మాత్రమే మీరు కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇక వారంటీ అలాగే స్పేర్స్ విషయానికి వస్తే, వారంటీ 6 మంత్స్ వరకు మీకు ట్యాంకుకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు పంప్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక రెగ్యులర్గా మెటీరియల్స్ మీరే సప్లై చేస్తారా, అంతేకాకుండా స్పేర్స్ దొరుకుతాయా అనే విషయాన్ని అడుగుతున్నాయి. స్పేర్స్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 6 మంత్స్ వరకు ట్యాంకుకి వారంటీ ఉంటుంది. ఇక పంప్స్ ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం రావు. ఒకవేళ వస్తే మినిమం అమౌంట్తో మీకు రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెగ్యులర్గా మెటీరియల్స్ సప్లై చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. రెగ్యులర్గా సప్లై చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ స్టాక్ లేనప్పుడు డిలే అవుతుందంటే, ఒక 1 వీక్ కానీ ఒక 15 డేస్ కానీ మధ్యలో ఫ్లేవర్స్ కానీ పౌచెస్ కానీ డిలే అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఖచ్చితంగా మెటీరియల్ అనేది మాత్రం ప్రొవైడ్ చేస్తాము. ఇక చాలామంది ఈ బిజినెస్కు డిమాండ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగానండి, జనవరి నుంచి ఆగస్టు వరకు కంప్లీట్గా కూల్ డ్రింక్ బిజినెస్ అనేది మంచి పీక్ పొజిషన్లో ఉంటుందన్నమాట. మిగిలిన మంత్స్లో కూడా బిజినెస్ అనేది జరుగుతుంది, కానీ జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి బిజినెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేల్స్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే, ఎంఆర్పి బ్యాచ్ కోడ్ లేదు కదా, మనం సేల్స్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని చాలామంది అడుగుతున్నారు. మనం చేసే బిజినెస్ వచ్చేసి రీప్యాకింగ్ బిజినెస్ అనమాట. సో ఇతర కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ని మనం మిక్స్ చేసి రీప్యాకింగ్ సేల్ చేస్తున్నాం కాబట్టి 12 లాక్స్ నుంచి 20 క్రోర్స్ మధ్యలో అయితేనే మన ఓన్ బ్రాండు, బ్యాచ్ కోడు, ఎంఆర్పి అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఇది రీప్యాకింగ్ కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అలాగే ప్రైస్ మెన్షన్ చేసుకొని సేల్స్ అనేది చేసుకోవచ్చని కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక ఈ పౌచెస్ మీద ఎంఆర్పి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఎలా మెన్షన్ చేసుకోవాలనేది చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి ఆల్రెడీ నేను మీకు ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేశాను. మన దగ్గర ఉన్నటువంటి 1500లో ఉన్నటువంటి మిషన్ అయినా కావచ్చు, లేదా 2800 అమెజాన్లో కావచ్చు, లేదా మేము పర్సనల్గా తయారు చేస్తున్నటువంటి 4000 రూపీస్లో ఎంఆర్పి ప్రింటింగ్ మిషన్ అనేది మీరు పర్చేస్ చేసుకొని పౌచెస్ మీద మీరు ప్రింటింగ్ అనేది వేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు మార్కెట్లో దొరికేటివి వేరు, మన దగ్గర ఉండేది వేరు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, దీనికి కంపల్సరీగా సపరేట్ ఇంక్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంక్ ద్వారానే మీకు పౌచెస్ మీద ప్రింటింగ్ అనేది అవుతుందన్నమాట. ఇక ఫైనల్గా చాలామంది అడిగే డౌట్, మిషన్ ఒకవేళ డ్యామేజ్ అయితే ఎలాగా అనేది అడుగుతున్నారు. సో దీంట్లో పంపు ఒకవేళ ఫిట్టింగ్ చేయకపోయినా, లేకపోతే ఫిట్టింగ్లో ఏదైనా ఫాల్ట్ ఉంది, జస్ట్ డిఫెక్ట్ అయ్యి ఒకవేళ డ్యామేజ్ అయితే ఆ పార్ట్ని మేము రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు బిఫోర్గానే ఒక వీడియో అనేది తీయాలి. ఆ వీడియో తీసినప్పుడు ఒకవేళ ఏదైనా ఫ్లేవర్స్ కానీ లేకపోతే పంప్ కానీ డ్యామేజ్ అయితే కంపెనీ తరఫు నుంచి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ బిజినెస్కి సంబంధించిన టోటల్ అన్ని మిషనరీస్ కావాలి అంటే మినిమం 30,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 30,000లో మీకు పౌచ్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ వస్తుంది, సీలింగ్ మిషన్ వస్తుంది, అడాప్టర్ వస్తుంది, 100 ml 1000 పౌచెస్ వస్తాయి, ఫ్లేవర్స్ వస్తాయి, అలాగే ఎంఆర్పి ప్రింటింగ్ మిషన్ వస్తుంది. తర్వాత మీకు మిక్సర్ కూడా, హెవీ మిక్సర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 30,000తో మీరు టోటల్ బిజినెస్ అనేది
స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అడిషనల్ గా మీరు జిఎస్టి ట్రాన్స్పోర్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పౌచ్ కూల్ డ్రింక్ ఫిషన్స్ లో మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఫైబర్ ట్యాంక్ ఒకటి, అలాగే స్టీల్ ట్యాంక్ తో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. స్టీల్ ట్యాంక్ వచ్చేసి మీకు 30,000 రూపీస్ వరకు పడుతుంది అనమాట. ఈ ఫైబర్ ట్యాంక్ పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కావచ్చు, అలాగే స్టీల్ పౌచ్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ కావచ్చు, ఇవి రెండు కూడా మాన్యువల్ మిషన్స్ అనమాట. మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్ కావాలి అంటే 40,000 రూపీస్ వరకు అవుతుంది అనమాట. ఇక ప్రతి ఒక్కరూ అడిగే డౌట్ వచ్చేసి మనం మాన్యువల్ మిషన్ అయినటువంటి ఫైబర్ ట్యాంక్ స్టీల్ ట్యాంక్ లో మనం ఎంత ప్రొడక్షన్ చేయవచ్చు అని అడుగుతుంటారు. పర్ మినిట్ కి మీరు 10 పౌచెస్ 2 సైడ్స్ ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఫిల్లింగ్ అనేది చేయవచ్చు. 8 అవర్స్ వర్క్ చేస్తే సుమారుగా 3,000 నుంచి 4,000 వరకు, అంటే 50 ml, 100 ml, 200 ml ఉంటాయి కాబట్టి 8 అవర్స్ లో అప్రాక్సిమేట్లీ గా 3,000 to 4,000 పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అలాగే సెమీ ఆటోమేటిక్ మిషన్ లో కూడా మీరు సేమ్ 5,000 వరకు ఫిల్ చేసుకోవచ్చు. మాన్యువల్ మిషన్ కి సెమీ ఆటోమేటిక్ కి కాన్సెప్ట్ అయితే సేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ మాన్యువల్ మిషన్ లో మనకి కూల్ డ్రింక్ పౌచ్ లో ఎంత వరకు ఫిల్ చేయాలి అనేది బటన్ ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ఫిల్ అయిన తర్వాత ప్రెస్సింగ్ బటన్ ని మనము రిలీజ్ చేయాలి. కానీ సెమీ ఆటోమేటిక్ లో ఏంటి అంటే సెకండ్స్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. పౌచ్ అలా పెట్టగానే కంప్లీట్ గా ఫిల్ అయ్యి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది అనమాట. కానీ రెండిటికి ఫిల్ అయిన తర్వాత సీలింగ్ మిషన్ లో పౌచెస్ అనేది సీల్ అనేది సేమ్ అనమాట. కాన్సెప్ట్ అయితే రెండు, మాన్యువల్ మిషన్ కావచ్చు సెమీ ఆటోమేటిక్ కావచ్చు, రెండు ఒకటే. కాకపోతే దీంట్లో మాన్యువల్ గా ప్రెస్ చేసుకోవాలి, దీంట్లో 30 సెకండ్స్ కి ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇలా ఫైబర్ ట్యాంక్ ది ఉంది, స్టీల్ ట్యాంక్ ది ఉంది, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి. సో మీరు మిషనరీస్ కానీ రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ని, అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని మీరు ఫాలో అయ్యి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు అకౌంట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ అకౌంట్ నెంబర్కైనా కూడా మీరు మనీ ట్రాన్సాక్షన్స్ చేసి ఆ రిసిప్ట్ని స్క్రీన్ షాట్ని మాకు వాట్సాప్ చేస్తే మీకు సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే ట్రాన్స్పోర్ట్ లో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు టోటల్ గా మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది BHP సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో మీరు మిషన్స్ కానీ పౌచెస్ కానీ కంప్లీట్ గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ నుంచి, ఏపీ నుంచి, అలాగే తమిళనాడు నుంచి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్ కి, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి డిస్ట్రిబ్యూషన్ షిప్ కానీ ఇండివిజువల్ మిషన్ కానీ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మన మిషన్ ని పర్చేస్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే రా మెటీరియల్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.